మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ఆల్రెడీ షురూ అయిపోయింది. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సంబంధించి అనేది ఎప్పటిలోగా మీరు రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు పరిపాలన రాజధాని విశాఖలో? విశాఖపట్నం ఈ రోజుకి పరిపాలన రాజధాని అఫీషియల్ గా ఆల్రెడీ మొన్న ఏదైతే గవర్నర్ గారు కూర్చొని పరిపాలించిన తర్వాత కదా పరిపాలన, అదే చెప్తా అంటే రాజ ఇప్పుడు అమరావతి మొన్నటి దాకా రాజధాని రాజధానిగా అమరావతి ఉండేది. ఈ రోజు అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులుగా పూర్తిగా గెజెట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ నుంచి కార్యాలయాలను అక్కడికి కొన్ని మార్చాలి కదా. ఏదైతే సచివాలయం ఇక్కడ టెంపరీ సచివాలయం ఉంది, అక్కడ పర్మనెంట్ సచివాలయం ఏర్పాటు చేయాలి. అదే విధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, అదే విధంగా రాజ్భవనం, ఇవన్నీ అక్కడికి సెక్రటేరియట్ సారీ సెక్రటేరియట్ సచివాలయం చెప్పారు, ఇవన్నీ అక్కడికి మనం మార్చాలి అని అంటే కొన్ని న్యాయస్థానాల్లో కొంతమంది వ్యక్తులు ఏదో పిల్లులు వేశారు కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది. అంటారు సార్ ఇప్పుడు ఏముంది, ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు. ఇది మన స్వతంత్ర భారతదేశం, ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉండింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ విధంగా అయినా మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ న్యాయము చట్టము ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి చేయాలని ఆలోచనతో వెళ్తుంది అనేది మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. న్యాయస్థానాల్లో కేసులు వేశారు వాళ్ళు, సో దాని ప్రకారం న్యాయస్థానాల్లో ఫైనల్ అయిన తర్వాతే పూర్తిగా అఫీషియల్ గా షిఫ్ట్ అయ్యింది. ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సెక్రటరీ విశాఖపట్నానికి వెళ్ళకూడదు అనే దానికి ఏముండదు కదా. ముఖ్యమంత్రి గారు అయితే విశాఖపట్నం వెళ్ళిపోయి డైరెక్ట్ గా కూర్చొని అక్కడి నుంచి కూడా పరిపాలించవచ్చు. దానికి న్యాయస్థానాల్లో లేదంటే ఇంకొకళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి కూర్చోడానికి లేదని చెప్పడానికి లేదు కదా. బట్ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు సెక్రటేరియట్ ఇవి అక్కడికి తరలి వెళ్లే దాని మీద కొంత ఏదైతే న్యాయస్థానాల్లో ఉన్నాయో ఆ తీర్పు వచ్చిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఆల్రెడీ ఇక్కడ హైకోర్టుకి రాయలసీమకి మార్చమని కూడా ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ గెజెట్ లో పెట్టాం కాబట్టి రాయలసీమలో కర్నూలులో హైకోర్టు ఉండాలి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అక్కడ నిర్ణయం తీసుకొని ఫర్దర్ గా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాక హైకోర్టు అనేది కర్నూలుకు వెళ్తుంది. సో కొన్ని నాలుగు నెలలు లేట్ అయ్యిద్దేమో, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుగా విరజిల్లుతాయి వర్ధిల్లుతాయి. దాంట్లో అయితే నో డౌట్ ఇప్పుడైతే మూడు రాజధానులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఫంక్షనింగ్ అనేది జరగడానికి ఒక నాలుగైదు నెలలు టైం పట్టవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.